నమస్కారం నా పేరు జ్యోతి ఎస్డివి న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ఉక్కు ప్రగతి మైదానంలో వైభవంగా పట్టాల పండుగ 21000 మందికి పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు ఇళ్ల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్జిల్లా నేరస్తులు అరెస్ట్ చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్న ఎయిర్‌పోర్ట్ పోలీసులు ఉనికి కోసమే ముద్రగడ పద్మనాభం ఉద్యమం కాపుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్న మంత్రి గంట ముద్రగడ పద్మనాభం నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ కాపుల నిరసన నల్ల దుస్తులతో జీవీఎంసీ ఎదుట ప్రదర్శన విశాఖ ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది 57 నాటి గాజువాక హౌస్ కమిటీ సమస్యతో పాటు నగరంలో ఇంతవరకు 53000 మందికి పట్టాలు పంపిణీ చేసినట్లయింది ఇందులో రెండో విడతగా 21000 మందికి పట్టాలు పంపిణీ వైభవంగా జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేశారు తాము ఏర్పరుచుకున్న గూడుకు ఒక గుర్తింపు లభించిందంటూ బాధితులు సీఎం మీద తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు రెండో విడత పట్టాల పండుగపై ఓ రిపోర్ట్ విశాఖ నగరంలో రెండో విడతగా 21225 మందికి సీఎం చంద్రబాబు పట్టాలు పండుగ పెద్ద ఎత్తున సాగింది స్టీల్ ప్లాంట్ ప్రగతి మైదానం వేదికగా జరిగిన ఈ పండుగలో లబ్ధిదారులు ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు గాజువాక హౌస్ కమిటీ సమస్యలు సుమారు 4000 మందికి పట్టాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు జ్యోతి ప్రజ్వలం చేసి పట్టాలు పంపిణీని ప్రారంభించారు తొలుత పశ్చిమ నియోజకవర్గంలోని 68వ వార్డుకు చెందిన పి పుష్ప అనే మహిళకు చంద్రబాబు చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేశారు అనంతరం గాజువాక హౌస్ కమిటీకి సంబంధించిన అబ్దుల్ అజీద్కు ముఖ్యమంత్రి పట్టా అందజేశారు విశాఖ ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తాను పనిచేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు విశాఖలో రెండో విడుదలగా 53000 మందికి పట్టాలు పంపిణీ చేశామని సింహాచలం పంచగ్రామాల సమస్యను త్వరలో పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు సుమారు 8400 కోట్ల విలువైన భూములను ఆక్రమించుకున్న 53000 మందికి పట్టాలు అందజేసినట్లు తెలిపారు వేపగుంటలో గత కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన కేసులన్నింటిని రద్దు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా ప్రకటించారు అంటే 21 పేదవాళ్ళకు జీవో నంబర్ 226 కింద ఇవ్వడం 100 గజాల పైనుండే వాళ్ళకు కూడా ఒక హౌస్ కమిటీ చేసి అతి సరసమైన ధరకు మీరు ఏమాత్రం కూడా ఇబ్బంది పడకుండా మధ్య తరగతికి కూడా న్యాయం చేశాం ఈ రెండు కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే 51911 మందికి 8369 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి ఈ రోజు మీకు నేను ఇచ్చాను ఇది నా పూర్వ జన్మ సుకృతంగా నేను భావిస్తున్నా ఇది నా అదృష్టంగా నేను భావిస్తున్నా ఈరోజు ఇక్కడ ఒకసారి చూస్తే ఈరోజు ఇక్కడ చూసినప్పుడు విశాఖపట్నం ఈస్ట్ లో 5061 మందికి పట్టాలు ఇస్తున్నాం విశాఖపట్నం నార్త్ లో 2822 మందికి పట్టాలు ఇస్తున్నాం విశాఖపట్నం వెస్ట్ లో 3095 మందికి ఇస్తున్నాం భీముల నియోజకవర్గంలో 2561 మందికి ఇస్తున్నాం పెందుర్తిలో 1300 మందికి ఇస్తున్నాం గాజువాకలో 1001 హౌస్ కమిటీ ప్రకారం జీవో 301 ప్రకారం 5385 మందికి ఇస్తున్నాం అంటే ఈరోజు మనం ఒకసారి చూస్తే ఎన్నో సంవత్సరాలు ఇప్పుడే మిత్రులు చెప్పారు చాలా అవస్థలు పెట్టారు మీ మీద కేసులు పెట్టి ల్యాండ్ గ్రాబింగ్ కోర్టుకు హైదరాబాద్ రప్పించారంటే చాలా దుర్మార్గం దీన్ని గట్టిగా నిరసిస్తున్నా గట్టిగా ఖండిస్తున్నా ఈ రోజు మీకు హామీ ఇస్తున్నా ఎవరికి కూడా భయం అవసరం లేదు సత్యనారాయణ మూర్తి గారు చెప్పినట్టు అందరి పైన ల్యాండ్ గ్రాబింగ్ కేసులు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ఈ రోజుతో రద్దు చేస్తున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా విత్తనాలు చేపిస్తాను స్టీల్ ప్లాంట్ ప్రగతి మైదానం వేదికగా పండుగ వాతావరణంలో పట్టాలు పండుగను నిర్వహించారు సుమారు 40000 మంది హాజరయ్యారు ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మకాయల చినరాజప్పతో పాటు జిల్లా మంత్రులు అయ్యన్న పాత్రుడు గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు గణబాబు వెలగపూడి రామకృష్ణబాబు పెన్మెస్న విష్ణుకుమార్ రాజు
బండారి సత్యనారాయణమూర్తి, జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తదితరులు ప్రసంగించారు. ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్ జిల్లాల నేరస్తులను ఎయిర్పోర్ట్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 26,000 రూపాయల నగదు, 400 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్పోర్ట్ క్రైమ్ ఏసీపీ పాల్గొనరావు ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు అందజేశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని పుడెక్స్ కంపెనీలో కుగ్గా పనిచేస్తున్న బంటు గోవింద్ కుటుంబం విశాఖ మధురవాడలో నివాసం ఉంటుంది. ఇతను విశాఖ వచ్చినప్పుడల్లా ఇళ్ల దోపిడీకి పాల్పడడం అలవాటు చేసుకున్నాడు. తిరుపతిలో ఇతనిపై 5 చోరీ కేసులు నమోదు అయ్యాయి. విశాఖ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 చోరీలకు పాల్పడ్డాడు. సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తుపట్టిన పోలీసులు బండు గోవిందను, అతని సహకరించిన సబెల్ల శ్రీనివాసరెడ్డిని అరెస్టు చేశారు. ఈ నెల 19వ తేదీన ఎన్ఏడి సెంటర్లో నివాసం ఉంటున్న రిటైర్డ్ ఉద్యోగి పైడిరోజు ఇంట్లో చోరీకి పాల్పడి నగదును వెండి ఆభరణాలను దోచుకుపోయాడు. ఈ కోర్సులో గోవిందను, అతనికి సహకరించిన శ్రీనివాసరెడ్డిని అరెస్టు చేసి రిమాండ్కు పంపించినట్లు పోలీసులు తెలిపారు. చూసాము, చూసి అందులో ఫోటో బట్టి గుర్తుపట్టి వీళ్ళు వీళ్ళు వెంటాడి పట్టుకోవడం జరిగింది. పట్టుకుంటే వీళ్ళు మొత్తం మన ఏరియాలో 3 కేసులు దొంగతనాలు చేశారు. 2, ఒకటి ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోను, ఇంకోటి 2 ఎయిర్పోర్ట్ దీంట్లోను, ఇంకోటి ఏమో పిఎం పాలెం దీంట్లో చేసినట్టు ఒప్పుకున్నారు. ఒప్పుకుంటే వీళ్ళని ఇంట్రాగేట్ చేస్తే ఈ బండు గోవింద్ అన్నాడు మన పిఎం పాలెంలోనే వాళ్ళ తాలూకు మధురవాడలో వాళ్ళ తాలూకు తల్లిదండ్రులు ఉన్నారు. వీడు గచ్చిబౌలిలో, హైదరాబాద్ గచ్చిబౌలిలో వీడు ఫుడెక్స్ అనే దీంట్లో కుక్కుగా పనిచేస్తున్నాడు. పనిచేస్తూ వీడు దొంగతనాలు చేయడం చేస్తున్నాడు. ప్రస్తుతానికైతే అక్కడ పనిచేస్తున్నాడు, పనిచేస్తూ దొంగతనాలు చేస్తున్నాడు. అలాగే ఈ సుబ్బెల్ల శ్రీనివాసరెడ్డి అన్నాడు, ఈయన రాజమండ్రి నుండి వచ్చేసి మన అల్లిపురంలో ఉంటున్నాడు. వీడు వీడు కలిసి దొంగతనాలు చేయడం స్టార్ట్ చేశారు. వీళ్ళకి మా పాత దీంట్లో రాజకీయ ప్రలోభాలకు లొంగి కేవలం ఉనికిని చాటుకోవడం కోసమే ముద్రగడ్డ పద్మనాభం ఉద్యమం చేస్తున్నారని జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు. ఎన్టీఆర్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కపట ఉద్యమానికి కాపు యువత బలికావద్దని కోరారు. ఒక రాజకీయ పార్టీ కనుసన్నలలో నడుస్తూ పాదయాత్ర ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఎన్నికల్లో కాపులకిచ్చిన హామీలో 2 నెరవేర్చామని తెలిపారు. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు కాపు సామాజిక వర్గానికి ఉప ముఖ్యమంత్రిని ఇచ్చిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు. బీసీ కమిషన్ ద్వారా కాపులకు బీసీ రిజర్వేషన్ ఇచ్చే అంశానికి సంబంధించి చట్టపరమైన అడ్డం కులంపై కులంకోశ చర్చ జరుగుతుందన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేకుండా పాదయాత్ర నిర్వహిస్తే జరిగే పరిణామాలకు ఎవరు బాధ్యత వహిస్తారని ముద్రగడ్డను ప్రశ్నించారు. అలాగే ముఖ్యంగా కాపు యువత ఎవరైనా విదేశీ విద్య చదువుకోవాలంటే వాళ్ళకి ఒక్కొక్కరు దాదాపు 10 లక్షల రూపాయలు దాకా ఖర్చు పెట్టి ఈ విదేశీ విద్య కోసం కూడా పంపిస్తున్న ఏర్పాటు చేశాం. అది 2 ఎన్నికల హామీ. 3 ఎన్నికల హామీ ఏదైతే బీసీ కమిషన్ నియమించడం, బీసీ కమిషన్ ద్వారా కాపుల్ని బీసీలో చేర్పించడానికి చర్యలు చేపడతామని చెప్పారు. మరి మీకు తెలుసు, కాపు బీసీలో చేర్చాలంటే దానికి ఒక చట్టబద్ధంగా చేయాలి. అందుకే జస్టిస్ మంజునాథ కమిషన్ ని బీసీ కమిషన్ గా నియమించడం. మరి అది మంజునాథ కమిషన్ రాష్ట్ర మొత్తం కూడా పర్యటించి ఇప్పటికే ఒక నివేదిక కూడా తయారు చేశారు. ఇదే సందర్భంగా ముద్రగడ్డ పద్మనాభం ఒకటే కోరుతా ఉన్నాను. మరి మీరు ఇప్పుడు దాకా కూడా ఎన్నో ఏళ్ల రాజకీయ అనుభవం మీకుంది. గతంలో మంత్రిగా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు. మీకు చట్టం గురించి లేకపోతే నియమ నిబంధనల గురించి కొత్తగా వేరే వాళ్ళు చెప్తే తెలుసుకోవాల్సిన పని మీకు లేదు. అటువంటి వ్యక్తులుగా ఉన్న మీరు ఇన్నేళ్లుగా కాపుల గురించి పట్టించుకోని పరిస్థితుల్లో
కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంను గృహ నిర్బంధానికి గురిచేయడాన్ని నిరసిస్తూ కాపునాడు నేతలు జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట నల్ల దుస్తులతో నిరసన తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చమంటే నిర్బంధకాండకు పాల్పడటం ఎంతవరకు సమంజసమని కాపునాడు నేత బిఎన్ మూర్తి ప్రశ్నించారు. ఇదే విధానాన్ని కొనసాగిస్తే కాపులంతా చంద్రబాబుకు సరైన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రీసెంట్ గా వన్ మంత్ బ్యాక్ మంజునాథ్ జస్టిస్ మంజునాథన్ గారు చెప్పారు, నాట్ ఓన్లీ ఫర్ కాపు పీపుల్ గురించి కాదు, మొత్తం అందరి గురించి మేము ఇది చేసాము కాబట్టి దీన్ని ఏ రకంగా ఇది అనేది తెలియడం లేదు. సో ఇంక ఇలా చేస్తే ఆల్రెడీ 3 సంవత్సరాలు గడిచిపోయింది, ఇంకొక 1.5 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ లో ఎలక్షన్స్ వస్తున్నాయి, అంటే అప్పుడు దాకా దీన్ని తీసుకెళ్తారు అనుకుంటున్నారా? మీకు ఇచ్చే ఉద్దేశం లేదంటే కాపులను బీసీలో చేర్చమని చెప్పండి, అంతేగాని మా బీసీ సోదరులు మా మీదకు తోసి మా కాపు ఎవరైతే సోదరు మళ్ళీ ఉన్నారో వాళ్ళందరి మధ్యన చిచ్చు పెట్టి మీరు గేమ్ ఆడొద్దు, దయించి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే, 2014లో మీరు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో దాన్ని దయించి ఇంప్లిమెంట్ చేయండి. మా నాయకు జీవీఎంసీ 41వ వార్డు పరిధిలో బీఆర్టీఎస్ రోడ్డు విస్తరణలో తొలగించిన కుంచమాంబ ఆలయానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. విస్తరణలో ఆలయానికి నష్టపరిహారంగా 3.14 లక్షల రూపాయలను అప్పట్లో జీవీఎంసీ మంజూరు చేసింది. ఆ మొత్తంతో ఆలయ నిర్మాణం చేపట్టడం కష్టంగా మారడంతో కమిటీ సభ్యులు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజును ఆశ్రయించారు. ఎమ్మెల్యే చొరవ తీసుకుని 8.82 లక్షల రూపాయలను మంజూరు చేయించారు. సీతమ్మధారలోని తన కార్యాలయంలో కమిటీ సభ్యులకు ఆ చెక్కును అందజేశారు. పురాతన కుంచమాంబ ఆలయాన్ని నిర్మించుకోవడానికి మొత్తం సమకూరడంతో కమిటీ సభ్యులు ఆనందంగా ఉన్నారని తెలిపారు. రైతుల దగ్గర నుంచి అతి తక్కువ ధరకి తీసుకుని అగ్రిమెంట్స్ చేసుకుని ఆ తర్వాత ఆ ల్యాండ్స్ ని ఉడాకి ఇచ్చి ఉడా ద్వారా మళ్ళీ ల్యాండ్ పూలింగ్ చేసుకునే వ్యవహారము, అది పెద్ద స్కామ్ అది. ఆ స్కామ్ వాల్యూ సుమారు 2000 కోట్ల రూపాయలు స్కామ్ అది. సో దాని మీద కూడా ఫోకస్ చేయవలసిన అవసరం ఉందని చెప్పి నేను అధికారులకి చెప్పడం జరిగింది. అట్లాగే ఎవరైతే రైతులు వాళ్ళకి ల్యాండ్స్ ఇవ్వలేదో ఆ ల్యాండ్స్లో దౌర్జన్యంగా రోడ్లు వేసేసి తర్వాత వాళ్ళు ఎంతో 30 సంవత్సరాల నుంచి పెంచుకున్న చెట్లని కూడా నరికివేసి గడ్డలని పూడ్చివేసి తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్స్ కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పర్మిషన్స్ కానీ, లోకల్ బాడీస్ పర్మిషన్స్ కానీ ఎవరి పర్మిషన్స్ తీసుకోకుండా సుమారు 40 అడుగుల వెడల్పు ఉన్న రోడ్డు ఒక జింక్ పరిశ్రమలోని భూములను రియల్ ఎస్టేట్ కు కట్టుబెట్టడానికి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ నరసింహరావు ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హిందుస్థాన్ జింక్ స్మెల్టర్ పరిశ్రమ కోసం 1975లో రైతుల నుంచి 365 ఎకరాల భూమిని సేకరించిందని తెలిపారు. అప్పట్లో ఎకరాకు 865 రూపాయలు చెల్లించి భూములను తీసుకుందన్నారు. లాభాల్లో ఉన్న పరిశ్రమను 2009లో వేదాంత గ్రూపునకు అప్పగించడంతో దివాలా తీసిందని చెప్పారు. పరిశ్రమను నడిపించి ఉపాధి కల్పించాలి, లేని పక్షంలో ఎవరి భూములు వారికే ఇప్పించాలని డిమాండ్ చేశారు. జింక్ స్మెల్టర్స్ ఉన్నాయి, అట్లాగే దీని యొక్క గనులు ఉన్నాయి. మొత్తం విలువ 100 కోట్లుగా చేసేటువంటి దాన్ని కారు చౌక్గా వేదాంత కంపెనీ కట్టబెట్టడం అనేటువంటి జరిగింది. అలాగే ఇప్పుడు ఈ స్థలాన్ని మళ్ళా వేదాంత అమ్ముకోవడానికి అనుమతించడం వల్ల ఎకరా 5 కోట్ల చొప్పున 1825 కోట్లకు అమ్ముకోవాలని ఈరోజు పథకాలను రచించి వేదాంత కంపెనీ వ్యవహరించడం అనేది జరుగుతుంది. ఇది దుర్మార్గం. ఈ రకంగా ప్రారంభిస్తే రేపు జీవీఎంసీ 26వ వార్డులో టీడీపీని మరింతగా బలోపేతం చేయాలని వార్డు అధ్యక్షుడు బుచ్చా రామిరెడ్డి అన్నారు. వార్డులో పరిశీలకులుగా కొల్లు సింహాచలం అనీఫ్లను నియమించారు. ప్రతి 100 మంది జనాభాకు బూత్ కమిటీ ఇన్ఛార్జిగా నియమిస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల కార్యక్రమాలు స్టార్ట్ చేశాం. దానికి ముఖ్య మా వార్డు ఇన్ఛార్జీలు కొల్లు సింహాచలం గారు, అనీప్ గారు, అలాగే శ్రీను గారు, శ్రీను రాలేదు, నిన్న భాస్కర్ గారు కూడా వచ్చారు. వీళ్ళు 3 మా వార్డుకు ఇన్ఛార్జీలు. మా ఉండే 23 బూతులు, 23 బూతుల్లో కూడా 100 ఓట్లకి ఒక నెంబర్ వేసి అక్కడ ఒక ఇన్ఛార్జ్ వేసి 30 ఇళ్ళకి 30 ఇళ్ళు 100 ఓట్లు 100 ఓట్లకి ఒక బూత్ ఇన్ఛార్జ్ చేస్తాం. అలాగే ఒక బూత్కు 10 మంది వేస్తూ అందులో ఒక బూత్ ప్రెసిడెంట్ చేస్తాం. అలాగే 23 బూత్లకు కూడా
ఇరవై ముగ్గురు బూత్ పెంచినట్లు వేస్తా, 230 మంది కమిటీలు వేస్తా, కార్యకర్తలతో మాట్లాడడం జరిగింది. అలాగే 23 బూత్లకి ఓట్లకి కూడా ఒక కన్వీనర్ నేయమని మాకు ఆదేశాలు ఇచ్చారు పార్టీ గణేష్ కుమార్ గారు. కాంజీరిపాలెం మెట్ట సమీపంలో ఏర్పాటు చేసిన మోనార్క్ వైన్స్ షాపును వెంటనే తరలించాలని కోరుతూ స్థానికులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సమీపంలో కుంచిమాంబ ఆలయం, జీవీఎంసీ పాఠశాల ఉన్నా ఎలా అనుమతించారని స్థానికులు ప్రశ్నించారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో తాగుబోతుల వీరంగంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడతారని ఆందోళన వ్యక్తం చేశారు. రోజులు తరబడి తాము నిరసన తెలుపుతున్నా కనీసం అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. షాపులు తరలించే వరకు తమ పోరాటం ఆగదన్నారు. ఎమ్మెల్యే గారు అయితే ఇక్కడ రావటం లేదు అని చెప్తున్నారు. మాకు చాలా ఆయన 100% అని ఇక్కడ రావడానికి అవకాశం లేదు. ఇది రోడ్డు ట్రాఫిక్ ఒకసారి అటువైపు చూడండి, రోడ్డు ట్రాఫిక్ కూడా అలాగా నిలిచిపోతుంది. ఇక్కడ ఇలా ఉదయం తెల్లవారి ఆడవారం చెత్త వేయడానికి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. రాత్రిప్పుడేమో హాస్పిటల్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. మధ్యలోని రోడ్ల మీద రోడ్డు ఇరుప్రక్కల కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మారుస్తారు. ఉక్కు ప్రగతి మైదానంలో వైభవంగా పట్టాల పండుగ. 21,000 మందికి పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు. ఇళ్ల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్ జిల్లా నేరస్తులు అరెస్టు. చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్న ఎయిర్పోర్ట్ పోలీసులు. ఉనికి కోసమే ముద్రగడ పద్మనాభం ఉద్యమం. కాపుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్న మంత్రి గంట. ముద్రగడ పద్మనాభం నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ కాపుల నిరసన. నల్ల దుస్తులతో జీవీఎంసీ ఎదుట ప్రదర్శన. ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఎస్టీవీ న్యూస్.